వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండల గ్రామం పెదరావురులో పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద రైతులకు చెందిన 100 ఎకరాల సాగు భూమిని దుక్కి దున్నించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు పాలడుగు అంజయ్య 50 మంది రైతులకు చెందిన 100 ఎకరాల భూమిని దున్నించి వారికి సహకరించారు. గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 25 పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు 2000 రూపాయలు అందజేస్తున్నారు. వివిధ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం కోసం ఆర్థిక సహాయం చేస్తున్నారని మాజీ జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మారుతి సీతారామయ్య తెలిపారు. ట్రస్ట్ ద్వారా గుప్తదానాలు చేయటం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాఖమూరి వెంకటేశ్వరరావు, హరినాథరెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, పూర్ణ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ గారి పేరు మీద వారి కుమారుడు మా మిత్రుడు శ్రీ పాలడుగు అంజయ్య గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి 1999లో స్థాపించడం జరిగింది. వీరు ప్రతి సంవత్సరము 50 మంది పేద రైతులకి 100 ఎకరాలు, అంటే ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున 100 ఎకరాలు ఉచితంగా దుక్కి దున్నిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ ట్రస్ట్ ద్వారా గత 10 సంవత్సరాల నుంచి కూడా. అంతేకాకుండా ఒక 25 హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రమాణాలు సాధించినటువంటి విద్యార్థులకి 2000 చొప్పున వాళ్ళకి 25 మంది స్కూల్స్ సంబంధించి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది స్కాలర్షిప్ల రూపేణ. అంతేకాకుండా వివిధ దేవాలయాల్లో కూడా ధూప నైవేద్యాల కోసం ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందనడానికి కారణం ఆయేషా మీద చనిపోయి 11 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆమెకు న్యాయం చేయకపోవడమే దానికి నిదర్శనంగా చెప్పారు ఆయేషా మీద తండ్రి ఇక్బాల్ బాషా. ఆయేషా మీరా జన్మదినం సందర్భంగా చెంచిపేట శ్మశాన వాటికలో ఆమె సమాధి వద్ద భాషా ప్రత్యేక ప్రార్థన చేశారు. కుమార్తెను తలుచుకుని కండతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయేషా మీరాకు ఆనాడి న్యాయం జరిగి ఉంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే దుర్మార్గులు భయపడేవారని అన్నారు. వీరు మైనార్టీలు, వీరిని ఏం చేసినా మెదలకుండా ఊరుకుంటారు అన్న భావనతోనే అధికారులు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు భాష. ఆయేషా హత్య కేసులో న్యాయం జరగకపోవటం వల్లే కాశ్మీర్ తదితర ప్రాంతాలలో మైనార్టీలపై అనేక అత్యాచారాలు జరగడానికి కారణం. ఎందుకంటే ఏమీ చేయలేరు అని నిందితులకు ధైర్యం వచ్చి అందుకే తెగబడుతున్నారని చెప్పారు. మైనార్టీలు తిరగబడక ముందే ఆయేషా మీరా కేసులో న్యాయం చేయాలని కోరారు ఇక్బాల్ బాషా. مرج البحرين يلتقيان بينهما برزخ لا يبغيان فبأي آلاء ربكما تكذبان يخرج منهما اللؤلؤ والمرجان فبأي آلاء ربكما تكذبان. మా పాప చనిపోయే నాటికి మైనరు, అంతేకాకుండా మేము మైనారిటీ. మా మైనారిటీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది తప్ప ఎక్కడా న్యాయం జరగట్లేదు. ఏ దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా ఒక ప్రభుత్వము పదవుల్లోకి రావాలన్నా, ఆ పదవి నుంచి కిందకి దిగిపోవాలన్నా మైనారిటీలే కారణము. కాబట్టి ఈ మైనారిటీ పాపకి ఇవాళ ఆంధ్రదేశంలో పూర్తిగా ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయిందనటానికి కారణం మీరందరూ కలిసి ఆయేషా మీరాకి న్యాయం చేయకపోవటమే. ఆ రోజు ఆయేషా మీరాకి సక్రమంగా న్యాయం జరిగి ఉన్నట్లయితే ఇవాళ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఇలాంటి అమానుషమైన సంఘటనలు జరిగేవి కావు. మా మైనారిటీలు అందరం ఒక్క తాటి మీద వస్తాం తప్పకుండాను. ఇవాళ మీరు మా పాపకి న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సమాజం కోసం చేయండి, స్పందించి చేయండి, మానవత్వంతో చేయండి. ఆడపిల్లలకి రక్షణ కల్పించాలంటే ఆయేషా మీరా కేసుకి న్యాయం జరగాలి, ఆ హంతకులకి శిక్ష పడాలి. అదే నేను ఇవాళ నా పాప పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటున్నాను. తెలంగాణ APSRTC ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం భోజన విరామ సమయంలో తమ అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గేటు వద్ద యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ నిర్వహణలో భాగంగా వచ్చిన కొత్త సర్క్యులర్ను రద్దు చేయాలని కోరారు. గ్యారేజ్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలను మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. పనిభారాన్ని పెంచుతూ గ్యారేజీ వర్కర్స్కు వచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. APSRTC యాజమాన్యం కార్మికులపై పనిభారాన్ని పెంచుతూ గ్యారేజీల్లో మెయింటెనెన్స్ సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా 1500 మందిని కుదించేసి మరి కార్మికులను ఇబ్బంది పెట్టే విధానం, అలాగనే బస్సులు ప్రయాణికులను ఇబ్బంది పెట్టే విధానం చేస్తూ ఉన్నది. దాన్ని మానుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ నేను డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా షెడ్యూల్ 1 లేకపోతే షెడ్యూల్ 1 అంటే సాయంత్రం గ్యారేజీలో బస్సు లోపలేగానే డ్యూటీ దిగి డ్రైవర్ గారు
దాన్ని మెయింటెన్ చేయరు, మెయింటెన్ చేసే విధానం ఉండదు. మళ్ళీ ఉదయాన్నే అదే బస్సును తీసుకొని డ్రైవర్ గారు బయటకు వచ్చే పరిస్థితి, ఆ బస్సు మధ్యలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ అవుతుందో తెలియదు. మరి దానిలో ఏమేమి పార్ట్లు పోయినాయో తెలియని పరిస్థితి ఉండదు, అయోమయ పరిస్థితులు ఉంటుంది. కాబట్టి ఇటు కార్మికులు కానీ అలాగే ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నదని మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ ఎంప్లాయ్స్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే సర్కులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. షెడ్యూల్ 1 పూర్తి స్థాయిలో రద్దు చేసి షెడ్యూల్ 3-4 మైలేజ్ని విపరీతంగా పెంచేశారు. పెంచేసి ఆ మెకానిక్ల్ని బస్సులు చెక్ చేయకుండా ఓన్లీ వాటర్ నీళ్లు చెక్ చేసి బండి పంపిండి అన్నారు. ఆ బండి పంపిస్తే మార్గ మధ్యంలో ఫెయిల్ అయితే ఎవరైతే ఇబ్బంది పడతారు, ప్రయాణికులు ఇబ్బంది పడతారు. కనుక ఈ యాజమాన్యం ఇచ్చిన ఈ 15వ తారీఖుని ఈ సర్కులను రద్దు చేయాలని ఐపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నల్లపండి వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో గురువారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మానవ జీవితానికి ఆరోగ్యాన్ని ప్రశాంతతని ఇస్తుందని వివరించారు. రోజుకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి వరల్డ్ యోగా డే, సెకండ్ వన్ ఈజ్ వరల్డ్ మ్యూజిక్ డే. ఈ రెండు కూడా మనకు ఇంపార్టెంట్ లైఫ్లో. యోగా అనేది ఇది మనకి భారతదేశం అందించిన గొప్ప శాస్త్రం. విఆర్ ద క్రియేటర్స్, విఆర్ ద ఛాంపియన్స్, విఆర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ అండ్ విఆర్ గివింగ్ లీడ్ టు ద వరల్డ్ టు లెర్న్ అబౌట్ యోగ. ఎందుకు దీని ఆవశ్యకత ఉంది అని చెప్పి ప్రపంచాన్ని గుర్తిస్తూ ఉన్నాను ఈరోజున. దట్ ఇస్ ద రీజన్. ఇప్పుడు ఇందాకే మీ సార్ చెప్పారు, ఈవెన్ రికగ్నైజ్డ్ దిస్ డే యాజ్ ఎ యోగిక్ డే. ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున ఈ యోగా మీద కాన్సన్ట్రేషన్. కళాశాలల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ యోగా యొక్క ప్రాధాన్యతను వివరించారు. 21 జూన్ ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డేగా మరి అనౌన్స్ చేయటం, దానికి భారతదేశానికి పేటెంట్ హక్కులున్న, యోగా సంబంధించి పేటెంట్ హక్కులున్న భారతదేశం ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించటం చాలా ఆనందకర విషయం. సరే, మేము మాట్లాడే ముందు మీ అందరికీ యోగా గురించి తెలిసే ఉంటుంది. యోగా గురించి తెలిసినప్పుడు దానికి ప్రతినిత్యం మనం ఏ రకమైన ప్రాధాన్యత ఇస్తున్నాం, దాని అవసరం ఏమిటి అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు, నిత్యం విద్యార్థులకైతే విద్యాపరమైన సమస్యలు, లేకపోతే మరొక సమస్యలు, ఆందోళన కూడిన విద్యాభ్యాసం ఈ రోజున మనం చూస్తున్నాం. అటువంటి వాటన్నిటికీ విముక్తి కలిగించుకోవడానికి యోగా మెడిటేషన్స్ అనేది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నన్నపనేని భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిటీ కేబుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆయేషా మీరా చనిపోయి 11 సంవత్సరాలైనా ఇంతవరకు నిందితుల్ని గుర్తించకపోవడం దారుణం. ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ బాషా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.